దేవుడు చెప్పింది చేయకపోవడం అన్నింటికంటే భయంకరమైన పాపం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతించకండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? మీరేం తినాలో ఏం తాగాలో రేపటికి ఏం వండుకోవాలో ఏం కట్టుకోవాలని ఆలోచించకండి అన్నాడు. మరి ఏం చేయాలి? రాజ్యమును నీతిని మొదట వెతకండి అన్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఏ పనిలో ఉండాలి? ఆయన రాజ్యము, ఆయన నీతి, ఆయన రాజ్యము, ఆయన నీతి, ఆ పనిలో ఉండాలి. మరి తిండేలా తిండేలా? ఆకాశ పక్షులు చూడండి అన్నాడు. ఆకాశ పక్షులు ఏం చేస్తున్నాయి? అవి ఏమైనా వెత్తుతాయా, కోత కోస్తాయా, కొట్లలో కూర్చుకుంటాయా? అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకోనవు కదా. వాటిని నీ తండ్రి పోషిస్తున్నప్పుడు నువ్వు దేవుడి పనిలో ఉండు, నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. ఎంతమంది ఇది పాటిస్తున్నారు ఈరోజు? దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతకడానికి ఈరోజు బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది? ఇది పాపమని ఎవరికైనా తెలుసా అండి? ఎవ్వరు ఒప్పుకోరండి ఇది పాపం అంటే. కానీ పరిశుద్ధాత్మ వచ్చిన వాడు మాత్రం ఒప్పుకొని తీరుతాడు. అవునండి, దేవుని రాజ్యమును నీతిని వెతకడం అనేసి ఇదేంటండి? పని కోసం జారెడు పట్ట కోసం వెళుతున్నాను అని ఎవరు చెప్పగలరు? నిజంగా పరిశుద్ధాత్మ అన్నవాడు చెప్పగలడు.